లోక్సభ ఎన్నికల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాజకీయ విషమ పరీక్షను ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ. ఈ పరీక్షలో ఆ పార్టీ పరువును కాపాడాల్సినటువంటి బాధ్యత ఇద్దరు తెలుగు నాయకులపైన పడింది. ఒకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరొకరు ఆర్ఎస్ఎస్కి సుదీర్ఘకాలం సేవలు అందించిన, గతంలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రామ్ మాధవ్. ఒకరు తెలంగాణ నేత అయితే మరొకరు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నేత. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ చివరి వారము, అక్టోబర్ 1వ తేదీన. ఇప్పుడు ఈ సందర్భంగా ఇక్కడ ప్రతిష్టను నిలబెట్టుకోవడము, అదే సందర్భంలో వీలుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నటువంటి స్థితిలో తమకు సంబంధించినటువంటి పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని గెలిపించడము లేదా ఒక ప్రెస్టీజియస్ సంఖ్యలో సీట్లు సాధించి పెట్టడం అనేది వీళ్ళిద్దరి బాధ్యతగా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. గతంలో రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పెరగడానికి చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన ఆ ప్రాంతంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేసి పార్టీకి పునాదులు పటిష్టం చేశాడు. ఇందుకోసం ఆయన 10-15 ఏళ్ల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. తర్వాత జేఎన్కేలో సైతము వివిధ వర్గాలతోటి సమన్వయం చేసుకుంటూ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. 2-3 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. 2015లో భిన్న ధృవాలుగా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 25 అసెంబ్లీ స్థానాల్లో అక్కడ గెలుపు సాధించగలిగింది. జమ్మూ ప్రాంతంలో 90 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి భిన్న ధృవాలైన అంటే బీజేపీది ఒక వాదం అయితే పీడీపీది కొంత రకంగా చూడాలంటే వేర్పాటు బాధ ధోరణులు కనిపించేటటువంటి పీడీపీ, మెహబూబ్ ముఫ్తా పార్టీ అయినటువంటి పీడీపీని, ఈ రెండు పార్టీలని ఒకే వేదిక మీదకి తెచ్చి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో రామ్ మాధవ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇంకా కిషన్ రెడ్డి అయితే మైనారిటీలు అంటే అక్కడ ఉండేటటువంటి హిందువులందరికీ ఓటు హక్కులకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరినీ ఒకే తాటి మీదకి తేవడంలో చాలా కీలక భూమికి పోషించారు గతంలో. అందువల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు ఒకవైపు చూస్తే కనుక నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్ చేరువయ్యి ఈ రెండు పార్టీలు కలిపి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పీడీపీ బీజేపీకి దూరంగా ఉంది, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితిని. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకుని పటిష్టం చేయడం, సంఘటిత పరచడం, ఇతర వర్గాలను ఆకట్టుకోవడం, అవసరమైతే ఇతర విభిన్నమైనటువంటి నాయకులు అంటే పీడీపీలో కొంతమంది నాయకులతో రామ్ మాధవ్కి చాలా సన్నిహిత పరిచయాలని, ఇతరత్ర కొన్ని పార్టీలు చిన్న చితక పార్టీలకు సంబంధించి సైతం వీళ్ళకి సన్నిహితమైనటువంటి సంబంధాలు పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలుపుకుంటూ పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించేలాగా, వీలుంటే అధికార పక్షంగా గెలిచేలాగా వ్యూహ రచన చేయడము, సంఘటితంగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లడము, అభ్యర్థులను ఎంపిక చేయడము, ప్రచార కార్యక్రమాలను రూపొందించడము, ఈ బాధ్యతను మాత్రం వీళ్ళిద్దరికీ అప్పగించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి గర్వకారణంగానే చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి క్లిష్టమైనటువంటి ఈ ఎన్నికను వీళ్ళ యొక్క కార్యప్రణాళిక కావచ్చు, సుదీర్ఘమైనటువంటి అనుభవం కావచ్చు, వ్యూహాత్మకంగా వీళ్ళు వేసేటటువంటి ఎత్తుగళ్ళు కావచ్చు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ ఇతర నాయకులకి రామ్ మాధవ్కి కిషన్ రెడ్డికి బాధ్యత అప్పగించినట్లుగా పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా రామ్ మాధవ్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన కాలంలోనే కేంద్ర మంత్రి అవుతారు, నెక్స్ట్ జనరేషను భారతీయ జనతా పార్టీకి అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాల తర్వాత తరం భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి నాయకుడు అవుతారు అనేటటువంటి భావన గతంలో ఉండేది. అయితే అమిత్ షాతో నరేంద్ర మోడీతో రాజకీయంగా ఎక్కడ చెడింది లేదంటే ఎక్కడ దూరమయ్యారో తెలియదు, కానీ తిరిగి మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఆయన యొక్క అవసరాన్ని, రాజకీయ ప్రాధాన్యాన్ని గుర్తించి ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి ఆయనకి కీలకమైనటువంటి బాధ్యత అప్పగించింది. తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఆయన చురుకైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనే దానికి సంకేతంగా సూచనగా ఈ ఎన్నికలను చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఆర్టికల్ 370 రద్దుతోటి ఒక ఇంటిగ్రల్ పార్ట్గా తిరుగులేనటువంటి అధికారంతో ఇంకా వేరే ఏర్పాటువాద శక్తులేమి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత భాగము, భారత్ అంతర్గత సార్వభౌమాధికార ప్రాంతము అనేటటువంటి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాము నిర్ద్వందంగా, వివాదరహితంగా.
ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంపైన రాజకీయంగా పట్టు నిలుపుకోవడం అనేది కేంద్రంలో ఉండేటటువంటి అగ్రనాయకత్వానికి చాలా అవసరము. విమర్శలకు అతీతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ కంపల్షన్. అందువలన ఆ బాధ్యతను ఇప్పుడు వీరిద్దరూ అంటే అటు రామ్మాధవ్, ఇటు కిషన్ రెడ్డి ఎంతమేరకు సక్సెస్ఫుల్గా నిర్వహించగలుగుతారు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ పొలిటికల్ కెరియర్ సైతం దీనిపైన కొంతమేరకు ఆధారపడి ఉంటుందనే మనం చెప్పొచ్చు.